ప్రస్తుతం మనం పిఠాపురంలో ఉన్నాము. పిఠాపురంలో కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. అసలు ఇక్కడ నిజంగా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వారికి మేలు జరిగిందా లేదా? లేదంటే ఇప్పుడు కొత్తగా అంటే ఇటు టీడీపీ కానీ జనసేన కానీ మేము వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ సంక్షేమం ఇస్తానని చెప్పి వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, నిజంగా ఎవరిది వాస్తవం ఎవరిది వాస్తవం కాదు అనేటువంటిది మనం వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరు చెప్పండి. నా పేరు అండి సోర్వర్పు కాంతం అండి. కాంతమ్మ గారు, మీకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూశారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీకు ఏమైనా మేలు జరిగిందా అంటే ఏం చెప్తారు? అన్ని మేలు జరిగాయండి. మాకు ఇళ్ళతల వచ్చిందండి, పెన్షన్ ఇస్తున్నారు. మేము ఇన్నాళ్ళు ఎక్కడికో వెళ్ళి పెన్షన్ తెచ్చుకునే వాళ్ళం, పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా ఇచ్చేవారు కాదు, అక్కడ గొడవల కింద ఉండి. ఇప్పుడేమో తెల్లారితులకు 1వ తారీఖుకి మా గమ్మం కాడ తెచ్చిస్తున్నారు. మాకు ఇళ్ళతాళ వచ్చింది, జగన్ గారు మాకు ఇల్లు కూడా కట్టిస్తారు. ఆయన పరిపాలన బాగుందండి, మళ్ళీ మళ్ళీ ఆయనే రావాల. మీరేమో మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ సంక్షేమం ఇస్తానని చెప్పి ఓ పక్కన పవన్ కళ్యాణ్, మరో పక్కన చంద్రబాబు చెప్తున్నారు. మరి మీరు ఆ మాటలు నమ్ముతారా? మేము నమ్మండి. అది ఎన్నాళ్ళు బట్టి లేదు, ఇప్పుడు చెప్తున్నారంటే అది మాకు అవు నమ్మకం. మాకు నమ్మకం లేదండి. మాకైతే మరి మేకైతే మాకు మేము ఉన్నాం చెప్పు కూడా మాకు జగన్ గారే రావాలా, జగన్ గారికే మా ఓటు. అమ్మ కాంతమ్మ గారు, మీరు ఇంత అంటే వాలంటీర్ వ్యవస్థ మీకు ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చారని చెప్పి మీరే చెప్తున్నారు, కానీ మరి ఈ నెలలో ఎందుకు ఇబ్బంది పడ్డారు? ఏంటి ఎండలో ఇబ్బంది పడ్డారు? వాలంటీర్లు లేరు, మేము వెళ్ళి ఇదంతా ఫంక్షన్లు తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాము అనేటువంటి పరిస్థితులు వచ్చినాయి. నిజంగా ఇలాంటి పరిస్థితిని చూసినప్పుడు మీకేమనిపించింది? చాలా బాధ అనిపించింది అండి. ఇంటికి రాబోతే ఇచ్చేవారండి, ఇప్పటికి ఇవ్వండి, బ్యాంకులో వేసేమన్నారు, అవి వచ్చేయలేదో కూడా తెలియదండి. అది పొద్దుట వెళ్దాం అనుకున్నాను, వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాలండి, అక్కడ తెలుసుకోవాలా వచ్చింది లేనిది చూసుకోవాలండి మేము. కానీ జగన్ గారు పరిపాలనలాగా ఎవరో చేయరండి, ఆయనే మళ్ళీ మళ్ళీ రావాలా. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీశారు, ఆయన వల్ల ఏమి కాదు, మమ్మల్ని నమ్మండి అని చెప్పి పవన్ కళ్యాణ్, మరి ఓ పక్కన చంద్రబాబు చెప్తున్నారు. లేదండి, మాకు ఎవరికి కూడా ఎవరు కూడా అవమానం రాలేదండి, ఎవరో కూడా నట్టపోలేదు. అందరూ పేదలందరూ బతికారండి, పేదలకు చేసిన సహాయం వాళ్ళు వార్చలేక అలాగంటున్నారండి. ఏ ఇక్కడ మీకు అందుబాటులో ఉండేటువంటి నాయకుల్ని ఎన్నుకుంటారా, అంటే మీకు ఎవరు అందుబాటులో ఉంటారని చెప్పి మీరు అనుకుంటున్నారు? మాకా అండి, మా కొంగ గీత గారు అందుబాటులో ఉంటారండి. వారు బాగా ఈ వరకు చేసేవారు బాగా చేస్తారు, ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు. మాకు మాకు ఎక్కడో ఉన్నా వాళ్ళని వెళ్ళి మేము అడగలేమండి, వాళ్ళు మాకు వచ్చి చేయరు. అదేంటి మరి పవన్ కళ్యాణ్ గారు, నేను మీ దగ్గరే ఉంటాను మీతోటే ఉంటానని చెప్పి చెప్తున్నారు? అవునండి, మా ఊళ్ళో వాళ్ళు మా అక్కడున్న వాళ్ళు చేస్తారు, కానండి అక్కడి నుంచో వచ్చి చేస్తారని మాకు నమ్మకం లేదండి. అమ్మ మీరు చెప్పండి, మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీకు మేలు జరిగిందా లేదా అంటే పిఠాపురం వాస్తవీరాలుగా మీరేం చెప్తారు? మేలు జరిగిందండి. ఎలాంటి మేలు జరిగింది? మా బాబు చదువుకుంటున్నాడండి జగనన్న ద్వారా. అదే ఎక్కడండి సూరంపాల ఆదిత్య సీట్ వచ్చిందండి, బాగా చదువుకుంటున్నాడండి. అమ్మఒడి వచ్చిందండి. మాకైతే జగనన్న వల్ల అయితే ఏది కూడా మాకు నష్టం ఏమి లేదండి, అన్నీ బాగా పర్వాలేదండి. కానీ ఇట్లాంటి సంక్షేమ పథకాలు పెట్టడం అనవసరం. ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల్ని సోమరపోతులను చేశారు, రాష్ట్రాన్ని దివాలా దీయించారు అని చెప్పి గతంలో టీడీపీ కానీ జనసేన కానీ విమర్శించాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ మేము ఇస్తాము, సంక్షేమం ఇస్తామని చెప్పి వారంతా చెప్తున్నారు. నిజంగా అంటే ఈ మాటలు నమ్మే పరిస్థితి ఉందా మీకు? లేదు సార్. ఎందుకని? మాకు ఎప్పుడు ఇవ్వలేదు కదండి నమ్మడానికి. ఇప్పుడు కొత్తగా పెట్టి మళ్ళీ ఇస్తానన్నా మనం మాకు నమ్మాలి కదండి మేము. కానీ అంతకంటే ఎక్కువ ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాం అంటున్నారు చంద్రబాబు గారు. ఎక్కువ ఇచ్చినా వద్దండి మాకు, మాకు జగన్ అన్నే కావాలండి. ఎందుకని మీకు జగన్ గారు అంటే అంత అభిమానం అంటే బాగా ప్రాణం అండి. ఇంకా చెప్పాలంటే ఇంకా ఆయన అంటే ఆయన మాట గొంతు ఇలా వింటేనే ఇంకా ఆనందం వచ్చేస్తండి. తెలవలేసి ఆయన పాటలు పెట్టుకుంటారండి అయితే. మరి ఒకప్పుడు చాలా ప్రభుత్వాలు చెప్పాయి పరిపాలనను మేము ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకొస్తామని చెప్పి చాలా ప్రభుత్వాలు చాలా రకంగా చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది చేసి చూపించారని అనిపించిందా మీకు? చేశారు సార్. ఎట్లా? చాలా బాగా చేశారు. ఇప్పుడు అమ్మఒడని, విద్యాదీవులని, రుణమాఫీలని, డోక్రా రుణమాఫీలని అన్నీ ఆయన చేసేగా చూపించారండి. మరి డోక్రా అయితే 2 లక్షల రుణమాఫీ చేశారండి మాకు, అన్నీ బాగా చేశారండి, చేయకపోవడం ఏమి లేదండి. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ మీ అభ్యర్థి ఓ పక్కన వైసీపీ నుంచి వంగ గీతా గారు ఉంటే మరో పక్కన జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు, మీ అందరికీ నేను అందుబాటులో ఉంటా, ఈ వైసీపీ గుండా రాజకీయాన్ని ఈ రాజకీయ నాయకులను తరిమేయాలని చెప్పి అని అంటున్నారు. అంటే వైసీపీ వాళ్ళు గుండా నాయకులు కాదు సార్,
కాదు సార్, వైసీపీ వాళ్ళు అయితే గుండా నాయకులు కాదండి. మాకు నేమంలో కూడా మా తమ్ముడు వాళ్ళు కూడా వైసీపీ అండి. వాళ్ళు కూడా ఇంకా జగన్ అన్న అంటే చాలా ఇదండి. నేమం గ్రామం మా అదండి ఉప్పాడ దగ్గర, వాళ్ళు కూడా మా జగన్ అన్న గారినే చేస్తారండి. వాళ్ళు మా తమ్ముడు జగన్ అన్న గారి పార్టీలోకి వచ్చి ఆయన పార్టీలో ఉండగానే చనిపోయాడండి. అలాంటిది ఏమి లేదు, చాలా బాగా చేశారండి జగన్ అన్న గారు. అయితే చంద్రబాబు గారు ఒక మాట చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మొద్దు, నా మాటనే నమ్మండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, నేను డెవలప్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ నేను ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏమి ఇవ్వరండి మాకు, అంత ఆయన మీద నమ్మకం లేదండి. మాకు ఎప్పుడు అయితే జగన్ అన్నయ్య అండి. ఆ ముందు మేము వైఎస్సీపీకి ముందు వైసీపీకి వేసామండి వైఎస్ఆర్, ఇప్పుడు ఈయన జగన్ అన్న గారికి వేస్తున్నారండి. కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్కి వేసేవాళ్ళం అండి ఆయన, వాళ్ళు ఒకసారి ఆయనకి వేసామండి, ఇప్పుడు జగన్ అన్న గారు. అంటే రెండు ప్రభుత్వాలు ఇప్పుడు వాళ్ళకి ఓటు వేశానన్నారు గతంలో, మొన్న ఏమో వైసీపీకి ఓటేశానని మీరే బహిరంగంగా చెప్తున్నారు, కానీ నిజంగా ఎవరి పాలనలో అంటే ఏంటి మీకు కలిగిన మార్పు ఏంటి, మీకు జరిగిన అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అంటే మా పిల్లలు చదువుకుంటున్నారు కదా సార్, పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలకి మాకు అమ్మఒడి వచ్చింది. ఇప్పుడు చూస్తున్నా చాలా 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 మంది అభివృద్ధి చాలా మంది పొందారండి. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉందండి, ఆవిడైతే చాలా బాగా పొందిందండి. మా భర్త లేడండి ఆవిడకి, విద్యా దీవెనే కాదు, వసతి దీవెనే కాదు, ఆవిడ ఇది రెండు మాదండి, ఏంటది డోకరాయే కాదండి, రైతు భరోసా కదండి, అన్నీ ఆవిడకి చెందినాయండి. అలాంటి వాళ్ళు అందరినీ చూస్తున్నాం కదా సార్, బాగా చేశారండి. కానీ ఇక్కడ మీకు అంటే మీరు నిజంగా మీరు రేపు ఇక్కడ ఎవరు గెలిచినా కానీ మీకు ఎవరు మీకు అందుబాటులో ఉంటారు, ఏ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు అని అంటే మీకు ఎవరు అందుబాటులో ఉంటారనే ఆలోచన మీకు ఉంది? ఈతగారండి. ఎందుకని? ఆవిడ ఎప్పటి నుంచో తెలుసు కదండి, మాకు ఇక్కడే ఉంటారు కదండి, ఆవిడ పిలితే పలికి ఆవిడండి. పలుకుతారా? పలుకుతారండి, పలుకుతారండి. ఈ రోజు కాకపోతే ఒక రోజు కాకపోతే ఒక రోజైనా పలుకుతారు. ఆయన గురించి ఎక్కడికి వెళ్ళలేం కదండి మేము, అందుకనే సార్. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటున్నారు, మహిళలకు రక్షణ లేదు కాబట్టి నేను రక్షణ ఇస్తాను, మా సోదరులలాగా చూసుకుంటాను, చక్కగా అందరికీ నేను అందుబాటులో ఉంటాను, ఇక్కడే నేను ఇల్లు తీసుకున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను అని కూడా చెప్తున్నారు. మేము 5 ఏళ్ళ నుంచి ఏం పాడైపోలేదండి, బాగానే ఉన్నాం కదండి, ఆయన వల్ల బాగానే ఉన్నామండి. జగన్ అన్న గారి వల్ల మేము పాడైపోలేదు, రక్షణ ఎందుకు లేదండి. వైసీపీ వాళ్ళు ఉండాలనుకోవడం ఆయన ఇదండి, అంతేకానండి. వైసీపీ వాళ్ళ వల్ల మాకేం ప్రాబ్లం లేదండి, చాలా బాగా చేశారండి జగన్ అన్న గారు. మీ పేరు చెప్పండి. శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి గారు, నిజంగా మీకు అంటే గతంలో మీరు చంద్రబాబు పాలన చూశారు, ఇప్పుడు తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు గతంలో కొన్ని, ఎవరి పాలనలో ఏంటి మార్పులు ఏం గమనించారు? గారి దగ్గర నుంచి మా నాన్నగారు ఆయన అభిమానండి, మా నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే ఆయన వల్ల ఆపరేషన్ చేయించగలిగామండి, ఆరోగ్యశ్రీ వల్ల అండి, లేకపోతే మేము చేయించలేమండి. ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి మాకు అభిమానం, మా నాన్నగారి దగ్గర నుంచి అభిమానం అండి. ఇంక జగన్ అన్న అంటే మాకు ఇంక అంత పిచ్చి అనమాట అండి. తర్వాత అందులోనే మాకు ఇంకా ఎలాగంటే అండి, కరోనా వచ్చింది, కరోనాలో మాకు ఎవరు ఉపయోగపడ్డారండి? జగన్ అన్నే ఇంటింటికి వచ్చి 1,000 రూపాయలు ఇచ్చి, ఇప్పుడు అది ఎవరికీ జ్ఞాపకం లేదండి, ఇచ్చుకున్నారు సార్ మర్చిపోతున్నారు. 1,000 రూపాయలు ఇచ్చారు, నెలకు 2 రేషన్లు తీసుకున్నాం. తర్వాత పిల్లలకి అమ్మఒడి మేము ఏం చదివించగలమండి పిల్లల్ని? 15,000 నుంచి అలా ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు మా బాబు పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ అండి, గవర్నమెంట్ సీట్ వచ్చింది, విద్యాదీవెన వస్తుంది మా బాబుకి. పాపకి 9th 10th వచ్చిందండి, అమ్మఒడి వస్తుంది. తర్వాత నాకు 18 సంవత్సరాలు అయిందండి పిల్లవి, ఎన్నిసార్లు పెట్టినా స్థలం అన్నది రాలేదు. మా జగన్ అన్న పాలనలో వచ్చిందండి నాకు స్థలం, మొన్న పట్ట తీసుకున్నాను, రిజిస్ట్రేషన్ అయిపోయింది. మరి పదే పదే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి పైన విరుచుకుపడుతున్నారు, ఏం అభివృద్ధి జరిగింది అంటారండి? ఏంటంటే బాగుంది కదా పాలన, బాగుండడం వల్ల చూడలేని వాళ్ళు ఉంటారండి, ఇంకా మేము ఏదో చేసా వాళ్ళండి చూడలేకపోవడం. తర్వాత ఏంటంటే అది ఎలాగన్నా ముగ్గురు ఒకటి అయ్యి అన్న ఒక్క జగన్ అన్న మీద పడుతున్నారంటే అది కరెక్ట్ కాదండి, ఒక్కడిని ఎదుర్కొల్లపోతున్నారు అది కరెక్ట్ కాదు కదండి. ఒకరు విజయంగా నిలవగలుగుతారా, ముగ్గురు నిలవగలుగుతాడండి జగన్ అన్న అయితే. మళ్ళీ మళ్ళీ మేము జగన్ అన్ననే గెలిపిస్తామండి, మేము అందరం కలిసి జగన్ అన్ననే గెలిపిస్తామండి. జగన్ ఇక్కడ లోకల్లో చూసుకుంటే పూర్తి స్థాయిలో నేను అందుబాటులో ఉంటాను, నేను అందుబాటులో ఉంటాను, మహిళలకు రక్షణ లేదు, నేను రక్షణ కల్పిస్తానని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఏమంటారు? రక్షణ లేకపోవడం అన్నది ఆయనే చెప్పాలి, ఆయనే చెప్పాలి. ఏముందండి అలా అలా చెప్పడానికి? జగన్ అన్న పాలనలో మాకు ఎవ్వరికి ఏ నష్టం జరగలేదు, మాకేమి ఆయన పాలనలో ఇంకా బాగున్నాం.
తర్వాత ఏంటంటే మాకు వంగగీత గారు ఉన్నారంటే వంగగీత గారు దేనికైనా మాకు ఇప్పుడు అడిగి చేయించుకోగలమండి, ఏదైనా సరే ఆవిడ దగ్గరికి వెళ్ళగలం. స్పందిస్తారా? స్పందిస్తారండి, స్పందిస్తారు. ఏదన్నా అనగానే మాకు పలుకుతారు, స్పందిస్తారండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కడ మా ఆయన ఇలా వస్తారు సినిమాటర్ అలా వెళ్ళిపోతారు, ఆయన దగ్గర మేము ఎలా వెళ్ళగలమండి? వెళ్ళాం కదండి. అదేంటండి జబర్దస్తు వీరులంతా చెప్తున్నారు కదా, ఇది ఒక చాలా పెద్ద సందర్శనాత్మకమైనటువంటి ప్రపంచ స్థాయిలో మంచి సందర్శన ప్లేస్ కాబోతుంది అలాంటి స్థలం కాబోతుంది చెప్తారండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదని చెప్తారండి. కానీ ఏంటంటే జగన్ అన్న ఎదుర్కోవడం ఎవ్వరి వల్ల కాదు, జగన్ అన్న మాత్రం జగన్ అన్న వస్తాడు సీఎం అవుతాడు, మేము అందరం గెలిపిస్తాం. ఏంటి మీరేమో అట్లా చెప్తున్నారు, జగన్ అన్న గెలుస్తారని చెప్తున్నారు, ఇక్కడ వంగ గీత గారు గెలుస్తారు చెప్తున్నారు, వాళ్ళు జనసేన నాయకులేమో లక్ష మెజారిటీతో గెలుస్తున్నాం చెప్తారండి. చెప్పపతి ఎలాగా లక్ష మెజారిటీతో గెలిచిన మేము గెలిపిస్తామండి, జగన్ అన్న సీఎం అవుతాడు, ఇక్కడ వంగ గీత గారిని గెలిపిస్తాం మేము అందరం. సెలమలశెట్టి సునీల్ గారు ఎంపీ అంతే అండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక మాట అంటారు, నా స్టార్ క్యాంపెయినర్లు అంతా మహిళలు, లబ్ధి పొందిన వాళ్ళే స్టార్ క్యాంపెయినర్. మీరు నిజంగా ఆయన స్టార్ క్యాంపెయినర్ సార్? నిజంగా ఆయన చెప్పిందండి నాకు, అందరూ మా అక్క చెల్లెమ్మలే అంటారు ఆయన. అలాగే మేమందరమేనండి, మేమందరూ అలాగే చేస్తాం. ఇప్పుడు చూడండి నిన్న పెన్షన్ లేక అంత అల్లాడిపోయారు జనం, ఇటు చూస్తుంటే ఎంత బాధ వేస్తుందో. వాలంటీర్లు తీసేయడం వల్ల ఈ నెల అంతా ఇబ్బంది పడిపోయారు. మళ్ళీ మనం వాళ్ళని తీసుకొచ్చుకోవాలంటే మన జగన్ రావాలి అంతే కదండి. వాలంటీర్ వ్యవస్థ మీద కూడా గతంలో చాలా వ్యంగ్యాస్త్రాలు, వ్యంగ్యంగా కూడా చాలా విమర్శలు చేశారు. కానీ ఒక్కసారిగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే ఓ పక్కనేమో మండిపోతున్నటువంటి ఎండ, అసలు తండ్రి ఉండలేకపోతుంది, ముసలి వాళ్ళు బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. నిజంగా వాలంటీర్ల వ్యవస్థ అంటే ఉండటం వల్ల ఎంత బాగా ఉంది, తర్వాత ఇప్పుడు లేకపోతే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది అర్థమైందా? ఇప్పుడు అర్థమైపోయిందండి, అందరికీ అర్థమైంది బాగా. ఇప్పుడు దాకా తిట్టుకున్న వాళ్ళు కూడా బాగా అర్థమైందండి బాగా. ఏంటంటే బాబు ఇంటికి తెచ్చి చివరి పిల్లలు అయ్యే బాబాయ్ చాలా అంటే చాలా 3 రోజులు తిరుగుతున్నారండి పాప బ్యాంకులకి, అవ్వట్లేదు మా ఫ్రెండ్ ఒక పాపం డబ్బులు ఇలా ఏగానే అలా కట్ అయిపోయాయండి పాపం, బాధపడుతున్నారండి. ఇప్పుడు ఆటల మీద ఆధారపడిపోయి ఉంటారు కదండి, దానికోసం బాధపడుతున్నారు. కానీ జగన్ అన్న రావాలి, మళ్ళీ రావాలి, జగన్ అన్న రావాలి. రైట్, మా మీ పేరు చెప్పండి. నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు మీరు చెప్పండి, కరెక్ట్గా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకు నిజంగా మీకేమైనా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి జరిగిందండి, నాకు భర్త లేరండి, లేకపోతే విద్యాదేవన అమ్మఒడి అవన్నీ బాగా వచ్చేయండి, రైతు భరోసా కూడా పడుతుందండి, పిల్లలు చదువుతున్నారండి, పర్లేదండి. ఓకే, కానీ మీకు ప్రధానంగా చెప్పండి అంటే ఎవరైనా కానీ అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తారు, పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్తారు, అభివృద్ధి చేస్తామని చెప్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది చేసి చూపించింది అని మీరు చెప్పగలుగుతారా? చెప్పగలుగుతామండి. జగన్ అన్న గారు అయితే పరిపాలన చాలా బాగుందండి, మాకు తెల్లారి 6 అవబతికి పింఛన్ వచ్చేసిందండి. ఇప్పుడు ఈ నెల అండి 2 సార్లు 3 సార్లు తిరిగానండి, అవి కూడా పడ్డాయండి, బ్యాంకులో పడగానే కట్ అయిపోయాయండి, డబ్బులు సగం కట్ అయిపోయాయండి, చాలా బాధగా ఉందండి. అయితే వారంటీలు ఉంటే తెల్లారి 6 అవబతికే గుమ్మలోకి తెచ్చిచ్చేవారు, 6 ఇంటికల్లా పిల్లల చదువుకోవడానికి కూడా విద్యాదేవన కూడా చాలా బాగా చేశారండి. కానీ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టితో పెట్టారో, కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ అనేటువంటిది ఒక్కసారిగా ఆగిపోతే ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అనేటువంటిది అర్థమైందా రాష్ట్రంలో ప్రజలు? అర్థమైందండి, చాలా అర్థమైందండి. నిన్న పింఛని రాకపోతేనే చాలా ఇబ్బంది పడి ఎండలోకి వెళ్ళి చాలా ఇబ్బంది పడిపోయారండి అందరూ కూడా. బ్యాంకు దగ్గరికి వెళ్ళినా బ్యాంకులో ముద్ర పడలేదని, మళ్ళీ అది కార్డులో రాళ్ళ పేరు రాలేదని, వెనక రావడం ముందు రావడం చాలా ఇబ్బంది పడిపోయారండి. అదే వాలంటీర్లు ఉంటాయండి, 6 అవకుండానే తెచ్చిచ్చేసారు. ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ మనకి లోకల్లో పనులుంటే ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరగాల్సి వచ్చేది, విఆర్ఓ నుంచి ఎంఆర్ఓకి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయి, మధ్యలో 6 ఎంక్వైరీకి వచ్చేటువంటి పరిస్థితులు ఇట్లా ఉండేవి, ఇవన్నీ ఉండేవి. కానీ వన్స్ ఒకసారి వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మీకు కావాల్సినవి ఏమైనా కానీ, అంటే మీకు అవసరమైనటువంటి, ప్రభుత్వంతో అవసరమైన ఏ అంశాలు ఉన్నా కానీ మీ దగ్గరకు వచ్చేస్తున్నాయా? వస్తున్నాయండి, క్షణాల మీద వస్తున్నారండి. ఈ నెంబర్ లేకపోయినా తిరిగానండి, వెంటనే చేశారండి. ఆఫీస్కి వెళ్ళబోతుకే వాలంటీర్లు వెళ్ళబట్టి వారం రోజులు అయిపోయిందండి ఇంటి నెంబర్ లేకపోయినా.
ఇప్పుడు మీరే చెప్తున్నారు, మీరు ఒంటరి మహిళ అని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల నాకు ఇంత మేలు జరిగిందని చెప్తున్నారు, లేకపోతే వాలంటీర్ వ్యవస్థ వల్ల నాకు ఇంత మేలు జరిగిందని చెప్తున్నారు. కానీ ఈయన చేసిన మేలు కంటే ఎక్కువ మేలును మేము చేస్తాం అని చెప్పి ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉన్నారు. వీళ్ళిద్దరికీ తోడు బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు, మరి ముగ్గురు కలిసి వస్తున్నారు, మరి మీకు ఇంకా అదనపు బలం ఇస్తారేమో అని అనుకుంటారా మీరు? లేదండి, వాళ్ళు ఎవరు చేయరు. ఎందుకని? వాళ్ళ మీద నమ్మకం లేదా? పెద్ద ఏం నమ్మకం లేదండి. ఎందుకండి? అంటే జగన్ గారు చేసిన పరిపాలన చాలా బాగుంది కదండి, మళ్ళీ జగన్ అన్న గారు వస్తేనే బాగుంటుందండి. ఆయన కంటే ఎక్కువ పరిపాలన ఇస్తానంటున్నారు కదా వీళ్ళు. ఇస్తాను అలా చెప్తే చాలా చెప్తారండి, చెప్పినా జగన్ అన్న గారు చేసినంత పరిపాలన ఇంకెవరు చేయలేరండి. అమ్మ మీరు ఒంటరి మహిళ కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక విమర్శ చేశారు, వాలంటీర్లు ఒంటరి మహిళలను కానీ మహిళలను కానీ వేధిస్తున్నారు అని చెప్పి ఆయన బహిరంగంగా చాలా తీవ్రమైనటువంటి విమర్శ చేశారు. నిజంగా వాలంటీర్ల నుంచి అలాంటి ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? నాకు లేదండి, అలాంటి ఎప్పుడూ రాలేదండి. వాలంటీర్లు అయితే ఫోన్ చేయగానే ఎక్కడ ఏదన్నా మాకు వెంటనే చెప్పిపోరండి, ఫోన్ చేయగానే అందుబాటులో మాత్రం చాలా బాగా ఉన్నారండి. చాలా బాగా చేశారండి వాలంటీర్లు అయితేనే. వాలంటీర్ల గురించి తప్పుగా ఏం చెప్పక్కర్లేదండి, వాళ్ళది అయితే చాలా బాగుందండి. మంచినీళ్ళు కూడా తాగరండి, అన్నట్టుగా వెళ్తారు కానీ మంచినీళ్ళు కూడా తాగరండి మన దగ్గర. వెంటనే గుమ్మం దిగేసి అంటున్నాయి, అక్కడ ఇచ్చేసి ఇచ్చేయడం వెంటనే బయలుపోవడం ఏముండదు.